రోజు మనం సంఖ్యలు యొక్క విస్తరణ రూపానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాం ఉదాహరణ ఒకటి ఏసీకేఈ అనే సంఖ్యలో ఏ సిలు అంకెలు ఈ సంఖ్యను విస్తరణ రూపంలో అనగా జనరల్ ఫామ్ లో రాయండి ఈ సంఖ్యలో ఏ వేల స్థానంలో సి వందల స్థానంలో కె పదుల స్థానంలో మరియు ఈ ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి ఈ సంఖ్య యొక్క విస్తరణ రూపాన్ని ఇలా రాయొచ్చు వెయ్యి ఇంటూ ఏ ప్లస్ వంద ఇంటూ సి ప్లస్ పది ఇంటూ కె ప్లస్ ఒకటి ఇంటూ రెండు తొమ్మిది పిఆర్ ఒకటిను విస్తరణ రూపంలో వ్యక్తపరచండి ఇక్కడ తొమ్మిది వేల స్థానంలో పి వందల స్థానంలో ఆరు పదుల స్థానంలో మరియు ఒకటి ఒకట్ల స్థానంలో ఉన్నాయి కాబట్టి ఈ సంఖ్య యొక్క విస్తరణ రూపాన్ని ఇలా రాయొచ్చు వెయ్యి ఇంటూ తొమ్మిది ప్లస్ వంద ఇంటూ పి ప్లస్ పది ఇంటూ ఆర్ ప్లస్ ఒకటి ఇంటూ ఒకటి ఉదాహరణ మూడు క్రింద ఇచ్చిన విస్తరణ రూపంలో పిక్యూఎస్కే అనేవి అంకెలు ఈ సంఖ్య యొక్క సాధారణ రూపం అనగా యూజువల్ ఫామ్ ఎలా ఉంటుందో కనుక్కోండి వీడియోని ఆపి మీరు ప్రయత్నించండి ఇక్కడ పది ఇంటూ పిని బట్టి పి పదుల స్థానంలో ఉన్న అంకె అని మనకు తెలుస్తోంది అలాగే వంద ఇంటూ క్యూని బట్టి క్యూ వందల స్థానంలో ఉన్న అంకె అని మనకి తెలుస్తుంది అలాగే ఒకటి ఇంటూ ఎస్ని బట్టి ఎస్ ఒకట్ల స్థానంలో ఉన్న అంకే అని మనకి తెలుస్తోంది అదేవిధంగా పదివేలు ఇంటూ కేని బట్టి కే పదివేల స్థానంలో ఉన్న అంకే అని మనకు తెలుస్తోంది ఇక్కడ వేల స్థానంలో ఏ అంకే లేదు కాబట్టి మనం ఆ స్థానంలోనూ సున్నాని ప్లేస్ హోల్డర్గా ఉపయోగిద్దాం ఇప్పుడు ఈ సంఖ్య యొక్క సాధారణ రూపాన్ని మనం ఇలా చెప్పగలం కేసు క్యూపీఎస్ ఉదాహరణ నాలుగు పీ మైనస్ క్యూపీ అనే సంఖ్యలో పీక్యూ అనేవి అంకెలు క్యూ కంటే పి పెద్దది అయితే ఈ సంఖ్య మూడుతో భాగింపబడుతుందా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించండి బాగా ఆలోచించండి సరిగ్గా చెప్పారు మనం దీన్ని సంఖ్య యొక్క విస్తరణ రూపం ద్వారా పరిష్కరించగలం పీక్యూని మనం పది ఇంటూ పి ప్లస్ ఒకటి ఇంటూ క్యూ అంటే పది పి ప్లస్ క్యూగా రాయొచ్చు అలాగే క్యూపీని పది ఇంటూ క్యూ ప్లస్ ఒకటి ఇంటూ పి అంటే పది క్యూ ప్లస్ పిగా రాయవచ్చు అదేవిధంగా పీక్యూ మైనస్ క్యూపీ ఈజ్ ఈక్వల్ టు పది పి ప్లస్ క్యూ మైనస్ పది క్యూ ప్లస్ పీగా రాయవచ్చు అలాగే పీ మైనస్ క్యూపీ ఈజ్ ఈక్వల్ టు పది పి ప్లస్ క్యూ మైనస్ పది క్యూ మైనస్ పీఈ ఈక్వల్ టు పది పి మైనస్ పి ప్లస్ క్యూ మైనస్ పది క్యూ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది పి మైనస్ తొమ్మిది క్యూ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది పి మైనస్ క్యూ అవుతుంది ఈ సంఖ్యలో తొమ్మిదితో పి మైనస్ క్యూని గుణిస్తున్నాం కాబట్టి ఈ సంఖ్య తొమ్మిది యొక్క గుణకం అని చెప్పవచ్చు అంటే తొమ్మిది అనేది పీక్యూ మైనస్ క్యూపీ యొక్క కారకం అనగా ఫ్యాక్టర్ అవుతుంది అంటే పీక్యూ మైనస్ క్యూపీ అనేది తొమ్మిదితో భాగింపబడుతుంది మూడు అనేది తొమ్మిది యొక్క కారకం కాబట్టి ఈ సంఖ్య మూడుతో కూడా భాగింపబడుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు స్వయంగా సమాధానాలు తెలుసుకోండి మొదటి ప్రశ్న క్రింద ఇచ్చిన దానిని సామాన్య రూపంలో రాయండి రెండవ ప్రశ్న అనే సంఖ్యను విస్తరణ రూపంలో రాయండి మూడవ ప్రశ్న ఎస్టీ ప్లస్ టిఎస్ అనే ఈ సంఖ్య పదకొండుచే భాగింపబడుతుందా ఈరోజు మనం సంఖ్యలు యొక్క విస్తరణ రూపానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూసాం తర్వాత వీడియోలో మనం మరికొన్ని ఉదాహరణలు చూద్దాం